అందరికీ నమస్కారం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్య త్రియంబకే దేవి నారాయణిని మోస్తుతే జనవరి మాసంలో మకర రాశి ఫలితాలు చూసుకుంటే మకర రాశికి ఏలనాటి శని ప్రభావం చేత కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంది ప్రతి విషయంలో కూడా రివర్స్లో మాట్లాడేవాళ్ళు మనం ఎంత సహాయం చేసినా అర్థం చేసుకోలేని వారు అదేవిధంగా కొన్ని కొన్ని మనం చేయాల్సిన పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం మన ఆలోచనలన్నీ నిదానంగా ఉండటం ఏ పని చేసినా కానీ అంటే నెగిటివ్ మన చుట్టూ ఎక్కువగా మనమే ఆలోచనల వల్లనే నెగిటివ్ అధికంగా అవుతూ ఉంటుంది కనుక ఇలాంటివి ఏవి మనసులో పెట్టుకోకుండా ముందు ప్రాతకాల సమయంలో నిద్రలేచి శని భగవాన్ యొక్క ఆరాధన చేయండి స్నానం చేయంగానే శని కవచాన్ని శని నామాన్ని ఖచ్చితంగా కూడా భక్తి శ్రద్ధలతో వేడుకుంటే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నమాట శని భగవాను యొక్క అనుగ్రహం పొందటానికి ప్రతి నిత్యము కూడా శని కవచం చదువుకోండి శని దేవత ఆరాధన చేయండి అన్నిటిలో కూడా విజయం సాధించవచ్చు మకర రాశి వారికి ధనపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా చూసుకుంటే ప్రతి విషయంలో ఎవరో ఒకరు వచ్చి ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీరు చేసే నామాన్నే భక్తి శ్రద్ధలతో చేస్తే కనుక అంటే విష్ణు సహస్రనామం కానీ అదేవిధంగా రుద్రదేవతారాధన కానీ ఇలా మనకి ఇష్టదేవతాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ శని కవచం చదువుకుంటే కనుక వీరికి ప్రత్యేకించి అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుందన్నమాట ఈ జనవరి మాసమనే కాకుండా వీరు కొంతకాలం శని కవచం చదువుకోవడాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే శనికి ఏళ్ళనాటి శని ప్రభావం చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక శని కవచం చదువుకోవడం వల్ల కుటుంబ కలహాలు లేకుండా కుటుంబంలో మనస్పర్ధలు లేకుండా కుటుంబ సఖ్యతగా ఉండటానికి అదేవిధంగా బంధు అందరూ కూడా అనుకూలంగా ఉండటానికి శని కవచం చదువుకోండి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ ఆయన మహ